గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనన్ టీవీ. టీఎస్పీఎస్సీ ఏదైతే నోటిఫికేషన్ కోసమో చాలామంది నిరుద్యోగులు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ముట్టడి చేయడానికైతే ఈరోజు అయితే నాంపల్లిలో ఉన్న టీఎస్పీఎస్సీ ఆఫీస్కి అయితే రాబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళని కట్టడి చేయడానికి పోలీసు వ్యవస్థ కూడా చూస్తూ ఉంది. అలాంటి విషయంలో అయితే దాక్కొని మరీ వెళ్లాల్సిన తరుణం అయితే కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడదాం నిరుద్యోగులతోనే, వాళ్ళ పాదాలు ఏంటి, అసలు వాళ్ళు ఈరోజు ముట్టడి చేయడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఈరోజు ముట్టడి చేయడానికి గల కారణాలు ఏంటి? నా పేరు రాజశేఖర్. గత 9 రోజుల నుంచి మోతిలాల్ నాయక్ గారు ఆమరణ నిరాదీక్ష చేశారు, కానీ ఇప్పుడు దాకా ప్రభుత్వం ఎలాంటి స్పందన రాలేదు. అయితే మేము 2 రోజుల క్రితం ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం. ముట్టడి కార్యక్రమం పెడితే ఈరోజు ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే జనాలు, చాలామంది విద్యార్థులు వస్తారు. వచ్చినప్పుడు పోలీసులు వ్యాన్లు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు, కానీ ముట్టడి కార్యక్రమానికి అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాపాలన అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందనే కదా మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, కానీ ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా నిరకుశత్వ పాలన మీరు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు, రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరూ టీఎస్పీసీ కార్యాలయం ముందర ఉంది, కానీ ఇప్పుడు మా డిమాండ్ను సాయంత్రం వరకు పరిష్కరించారా? మా డిమాండ్ ఏం లేదు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలి. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తేనే రాజకీయం అంటారు. అదే లాస్ట్ ఇయర్ మీరు కూడా టీఎస్పీఎస్సీ ముట్టడి కార్యక్రమం ఉన్నప్పుడు మీరు కూడా ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో మీరు కూడా ఉన్నారు కదా, అప్పుడు మీరు కూడా రాజకీయమే చేసినట్టు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు మీకు రాత్రికి 6 MLCలను తీసుకున్నారు అప్పుడు మీకు న్యాయం, మాకు సపోర్ట్ కావాల్సిన మాకు న్యాయమా? మా సమస్య ఏం లేదు, నిరుద్యోగుల సమస్య మీరు త్వరగా పరిష్కరించాలి, నిరుద్యోగులతోనే మాట్లాడాలి, చర్చించాలి, మా సమస్యను తెలుసుకోనికి వెంటనే మాకు ఏదైనా సాయంత్రం వరకు స్పందించాలని కోరుకుంటున్నాం. చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ 7 నెలలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి కొన్నోళ్ళు ఎన్నికల కోడ్ ఉందని కొన్నోళ్ళు ఆగిపోయారు, తర్వాత కూడా మీరు చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా మోతిలాల్ నాయక్ అనే 7 డేస్ తర్వాత కూడా చాలామంది నిరాహార దీక్ష పట్టినా కూడా ఆల్మోస్ట్ ఈ 15 రోజుల నుండి మీరు శ్రమ పడుతూ ఉన్నారు. 15 రోజుల నుండి ఒక్క మాట గురించి మీ గురించి మాట్లాడకపోవడం సీఎం ఎలా అనిపిస్తూ ఉంది? ఇది మళ్ళీ నిజాం పాలన వచ్చిందండి. నిజం చెప్పాలంటే నిజాం పాలనలో మనకు ఎలా అన్యాయం జరిగిందో, ఇంకా ఏపీ పాలనలో మనకు ఎలాంటి అన్యాయాలు జరిగినాయో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా అదే కంటిన్యూ రిపీట్ అవుతూ ఉంది. గత ప్రభుత్వము చేసిన తప్పే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. నేను చెప్పేది ఒకటే, విద్యార్థులు మీకు దండం పెడుతున్నారు, నిరుద్యోగులు దండం పెడుతున్నారు, అయ్యా మీ కాళ్ళ మీద పడుతున్నారు. మీరు ఏం చేయాలంటే ఈ మేము చేసే డిమాండ్లన్నీ ఎక్కువ ఏం కోరట్లేదు, మీ దగ్గర ఏదో మా కోట్లు ఈ లక్ష్యాలన్నీ అడగట్లేదు, మా డిమాండ్లు ఏంటో మాకు ఇవ్వు, మా ఎగ్జామ్ రాసేదేమో మాకు ఇచ్చేయి అని ఒకటే కోరుతా ఉన్నాము. ఒకటి, ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్న అయింది, దాన్ని లిస్ట్ మాత్రం అమలు పరచాలి. 1:1000 దాకా, 1:100 ఆ విధంగా అమలు పరచాలి. ఇంకోటి, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పోస్టులు గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులకే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, కానీ ఆ పోస్టులు కాకుండా ఇంకో కొన్ని పోస్టులు పెంచి ఆ తర్వాత మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు డిఎస్సీ పెట్టినారు, డిఎస్సీ ఆ పోస్టులు కాకుండా 25,000 or 30,000 పోస్టులు వరకు, అంటే గత డిఎస్సీ పోస్టులు కూడా ఇప్పుడు కదా 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా డిఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఈ పెట్టని లేదు. కాబట్టి చాలామంది డిఎస్సీ వాళ్ళు, గ్రూప్స్ వాళ్ళు, ఇప్పుడు మేము కూడా ఇప్పుడు గత చదువుతున్నప్పటి నుంచి మేము 10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు జాబ్ లేకపోవడమే దురదృష్టకరం. కొందరికి చాలా అంటే చాలా ఇంటి దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువసేపు హైదరాబాద్లో ఉండలేరు, రూమ్ రేట్ కట్టడానికి కానీ లేక బయట తినడానికి కానీ ఎక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు సీఎం సార్ మీరు ఏం చేయాలంటే మేము చేసే డిమాండ్లన్నీ ఒక ప్రణాళిక ప్రకారంగా, జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మాకు ఇస్తే మేము దాన్ని సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని కూడా వచ్చే ఎలక్షన్లో కూడా మా సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుందని ఈ పని మాత్రం తప్పకుండా చేయాలని కోరుతున్నాము. ఇక్కడ ఎట్లా ఉంది బ్రదర్, అంటే మీరు టీఎస్పీఎస్సీ ముట్టడి చేయడానికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చినాక ఇక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా అంటే ఇప్పుడు నిజాం పరిపాలన మనం అయితే చూడలేదు, కానీ పరిపాలన తలపిస్తుంది, అదే విధంగా నిజాంని మించిపోయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే తెలంగాణలో మన టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసింది, తప్పు చేసిందో కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకు మించి డబుల్ రెండింతలుగా తప్పులు చేస్తుంది. అదే తప్పు కొనసాగితే నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇంకా తన
కళలో కూడా నెక్స్ట్ జీవితంలో కూడా రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజాపాలన అన్నారు చాలా 6 గ్యారెంటీలు ఇచ్చారు, చాలా మంది నిరుద్యోగ కూడా నిరుద్యోగ పక్షాన్ని ఉంటామని చెప్పిన గవర్నమెంట్ ఈరోజు ఇలా చేయడానికి ఇలా చూస్తారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది దగాపాలన. తెలంగాణలో జరుగుతుంది దగాపాలన. ఇప్పుడు ఏమంటారు, బ్రిటిష్ పాలన కూడా అంత నిరంకుశంగా పాలన ఎవరు చేయలేదు అనుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వస్తుందంటే నిరుద్యోగాల, ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడింది నిరుద్యోగుల కోసం కదా, గవర్నమెంట్ ఏర్పడింది నిరుద్యోగుల కోసం కాబట్టి వాళ్ళ బాధలు ఏమున్నాయో, వాళ్ళ స్ట్రైక్లు దాదాపు 15 రోజుల నుంచి చేస్తున్నాం. ఆ 15 రోజుల నుంచి బాధ ఆల్రెడీ విన్నారు బల్మూరు వెంకట్. ఇంకా తొందరగా రెస్పాండ్ కావాలి. ఆ రెస్పాండ్ కాకపోతే ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇక్కడ కాకపోతే ఇంకా నెక్స్ట్ ఢిల్లీలో అయినా వెళ్ళడానికైనా సిద్ధపడుతున్నాం. ఎలా వస్తావు బల్మూరు వెంకట్ అన్న గారు, ఇంకోసారి క్యాంపస్ని మోహన్ చూడడానికి ఎలా వస్తావు, క్యాంపస్ మోహన్ చూపేయడానికి ఎలా వస్తావు చెప్పు. ఇంతగానో పోరాడుతున్నారు, ఇంతగానో అడుగుతున్నారు, నీ ఆశలు ఏమి అడగట్లేదు, నువ్వు పెట్టే అన్నం ఏమి అడగట్లేదు. వాళ్ళ హక్కును వాళ్ళు అడుగుతున్నారు, మా హక్కుని మేము అడుగుతున్నాం కాబట్టి మాకి నేను అడిగే హక్కులు డిమాండ్ ప్రకారం మాకు ఇచ్చేసి మేము మా ప్రాణాలకేమో మేము చేసుకుంటాం కదా. ఇది ఒక్కరోజు 2 రోజులు చేసే ఉద్యమం కాదు, మా డిమాండ్ నెరవేర్చే దాకా మేము ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఈ పరిమాణాలు మాత్రం వేరే ఇంకో విధంగా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆల్రెడీ అందు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈ గ్రూప్స్ పోస్టులు, డిఎస్సి పోస్టులు ఇవన్నీ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఇచ్చి దాన్ని పెంచి ఇంకో మామూలుగా చేయాలంటే దానికి తీసుకోవాలని కోరుతూ జై తెలంగాణ. ఇంకోటి, ఇప్పుడు ఇందాక డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళే చాలా మంది ఇక్కడ ధర్నా చేసేవాళ్ళు కూడా, వాళ్ళని గొర్రెల మంద లెక్క వాళ్ళని ఈడ్చుకోబోతుంటే చూసామని అక్కడ అరెస్ట్ చేసేటప్పుడు ఒకే వ్యాన్లో వందల కొద్ది మంది నుక్కి నుక్కి తీసుకొని పోతా ఉన్నారు. ఇలా అనిపిస్తూ ఉంది, అసలు అనుకున్నారా ఇలాంటి అరెస్టులు అవుతామని? లేదండి, అలాంటిది అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఈ పాలన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో లాస్ట్ సారి చూసినాము, కానీ అదే కంటిన్యూ మాత్రము మళ్ళీ కాంగ్రెస్ పాలన చూస్తున్నాము. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈ గొర్రెల మందలాగా వాళ్ళకు ఆరే చేసిన తర్వాత వాళ్ళ కేసు పెట్టడము, లేక అక్రమంగా వాళ్ళ కేసు ఇరికించిన తర్వాత వాళ్ళకు ఏ విధమైన కేసులు మళ్ళీ రిమూవ్ చేయకుండా జాబ్లు వచ్చే ఉంది. విద్యార్థులు ఉన్నారు చాలామంది, ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కేసు పెట్టి తర్వాత ఎగ్జామ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ కేసులు ఉన్నాయని వాళ్ళ జాబ్ పోయే పరిస్థితి మాత్రం చేయదు ఈ గవర్నమెంట్. నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఇప్పుడు దిసుకుపోతే దిసుకుపోండి, నో ప్రాబ్లము. రేపుడైనా ఎల్లుండైనా మేము ఎప్పుడైనా సరే మేము ఉద్యమం మాత్రం ఆగదు, కంటిన్యూ అయితే ఉండదు. కానీ ఒకే వ్యాన్ లెక్కిస్తా ఉన్నారు, అబ్బాయిలను ఒకే వ్యాన్ లెక్కిస్తా, మొత్తం ఒకే దానిలో గొర్రెల మంద లెక్క తీసుకోవచ్చు. ఎలా అసలు అనిపిస్తుంది, మాకే బాధాకరంగా అనిపిస్తూ ఉంది, నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మేమైతే ఇక్కడ మళ్ళీ అక్కడ పోయి స్ట్రైక్ చేసి అది చేస్తే మళ్ళీ మాకు కూడా అలా విధంగానే చేస్తా పోతారు. కాబట్టి మేము చెప్పి మేము ఎందుకంటే సైడ్కి పోయి ఉండిపోయినాము. ఇప్పుడు కనీసము మా బాధ ఏంటో ప్రభుత్వానికి తెలియాలి, ఆ ఉద్దేశంతో మేము సైడ్కి ఉండిపోయినాము. అట్లా మాట్లాడాలి, చేయాలి. మళ్ళీ వాళ్ళు తీసుకుపోతే మళ్ళీ అందరితో పాటు అక్కడనే చేస్తారు, ఆడనే ఉంచుతారు, వాళ్ళ కేజీ పెట్టడము, లేక భయభంతులకు గురి చేయడం అలాంటివి చేస్తూ ఉంది ప్రభుత్వము. అవన్నీ మానేయాలి, అతి త్వరలోనే మేము చేసే డిమాండ్లన్నీ నెరవేరాలి, నెరవేర్చడం చూడాలని మేము సీఎంకి ఆల్రెడీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు ప్రగతి భవన్ ముందు కంచెను ఎలా తొలగించిందో, ఇప్పుడు టీఎస్ బోర్డు ముందట కంచెను ఎలా రెండింతల పెట్టింది, అది పెట్టడం ఎందుకు? ఇది ప్రజా పాలన కాదు, ఇది దగా పాలన. కొంతమందితో అయితే మాట్లాడే ప్రయత్నం చేశాము. చెప్పండి బ్రదర్, ఈరోజు అయితే గొర్రెల మంద లెక్క అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతున్న దాఖలాలు చూస్తాము, అసలు అనుకున్నామా ఈ ప్రజా పాలనలో ఇలా అవుతుంది? అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలండి. అలా ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ మేము ఓట్లు ఎందుకు చేసామండి? బస్సు యాత్ర ఎందుకు చేస్తాం? స్పెషల్గా చెప్పాలంటే బస్సు యాత్ర అశోక్ సార్ అయితే అశోక్ సార్ని కూడా తిట్టాలనిపిస్తుంది చెప్పాలంటే. అశోక్ సార్ దగ్గర నుండి మరి మాకు కాంగ్రెస్ ఓడేయండి, జాబులు వస్తాయి జాబులు వస్తాయని దగ్గర నుండి మరి కాంగ్రెస్ ఓడేయని. అశోక్ సార్ నిరాధీక్షలో ఉన్నారు, ఆయన కూడా మాట వినట్లేదు కదా? వినట్లేదు. మా మొత్తం గృహ నిర్బంధం చేశారండి. ఏం చేస్తారు ఇప్పుడు ఆయన ఉంటే లెక్క వేరేలా ఉంటుంది అని తెలుసు వీళ్ళకు. ఒక స్కెచ్ అండి, ప్రీ ప్లాన్డ్ స్కెచ్ కాంగ్రెస్ బయటకు రాండి కూడా అశోక్సారి గృహబంధం చేశారు. ఆ జడ్సన్ కూడా చేస్తున్నారు, ఇంకా మా మోతిలాల్ నాయక్ కూడా మనం చేసిండు. ఓకే, అది సక్సెస్ అయింది కదా, అలా వెళ్ళిపో ఏదో అట్లా ఓకే అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మాకు ఏం లేదండి, గ్రూప్ 1 1:100 చేయాలి, గ్రూప్ 2 2000 చేయాల్సిందే, గ్రూప్ 3 3000 చేయాలి, గ్రూప్ 4 ఓకే అవి ఉన్నాయి, మెగా డిఎస్సి మాత్రం ప్రకటించాలి. ఈ 4 అయితే పక్కా చేయాల్సిందే అండి. ఇప్పుడు ఎలా చూస్తారు, ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసేదాన్ని, కంచెలేసిన దాన్ని, అసలు కాంగ్రెస్ ఇలా చేస్తుందని అనుకున్నారా, లేకుంటే ఈరోజు మొత్తము నాంపల్లి మొత్తము అట్టుడికిపోతూ ఉంది చూసారా, అసలు ఇట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయాలండి. ఇట్లా మేము ఉగ్రవాదుల్లాగా ఆడ బారికేడ్లు ఏమైనా సినిమాలో చూస్తాం, బాహుబలి అట్లా థియేటర్లో చూస్తుంటాం, అట్లా ఉంది షాక్ అయినా ఏంది మేము ఉగ్రవాదాలు అనుకుంటారా ఏమనుకుంటారు వీళ్ళు. ఇట్లా మా ఫ్రెండ్స్ వచ్చిన లాక్కొని ఎత్తుకోతారు, మా తెలిసిన వచ్చిన మిత్రులు ఉండరు, ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మిత్రులు ఉండరు చాలామంది.
అట్లీస్ట్ మాకు చెప్పుకోనిక ఒక కమాండెంట్ కూడా ఒక లీడ్ లేదు కూడా వేసినారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మరి ఘోరం అండి. 15 రోజుల నుండి మీరైతే విన్నపాలు వినిపిస్తూనే ఉన్నారు, 15 రోజులు అయితే ఉంది. అటు గాంధీ దాఖానా కావచ్చు, గాంధీ భవన్ కావచ్చు, ఏదైనా చూసుకోవచ్చు, మీరు విన్నపాలు ఇస్తూనే ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఒక్క రిప్లై కూడా ఇవ్వకపోవడానికి ఇలా చూస్తారు. చాలా నిరంకుశ ఫాలో అండి. నిన్న కూడా, నిన్న ఈవినింగ్ కూడా సెక్రటేరియట్ పోయి ఇచ్చినాం, రేవంత్ రెడ్డి పేసి ఇచ్చినాం మేము. ఏమని బహిరంగ లేఖ ప్రకటించిన మన జడ్సన్ గారు రాసినారు, వాళ్ళ తరఫున పోయి ఇచ్చినాం. అంటే అశోక్ సార్ ఛాన్స్ లేదు, కలవడానికి ఛాన్స్ లేదు, బయటకు రానికి ఛాన్స్ లేదు. సో జడ్సన్ గారు ఉన్నారని తెలిసింది, జడ్సన్ గారిని పోయినాం కలిసినాం, సల్మానం కూడా వేసినాం, మా తరఫున పోరాడుతున్నాను కృతజ్ఞతలు చెప్తున్నాం. దాంతోపాటు జడ్సన్ గారు ఒక ప్రిపేర్ చేసినారు, ఆ ప్రిపేరేషన్ తీసుకుని పోయి కూడా ఇచ్చిస్తాం ఇక్కడ మన సెక్రటేరియట్లో మా బాగా వినియోగించుకున్నాం. అప్పుడు గత ప్రభుత్వం వల్ల కూడా మన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వల్ల వనిష్టం అనేది ఇచ్చినారు. అప్పుడు వనిష్టం ఆల్రెడీ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా వనిష్టం ఆల్రెడీ అంటున్నాం, కొత్త ఏమంటలేము. దాంతోపాటు నెక్స్ట్ మన ఏపీ ప్రభుత్వంలో కూడా వనిష్టం ఆల్రెడీ ఉంది, నడుస్తుంది. ఇంకేంటంటే మళ్ళా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వనిష్టం ఆల్రెడీ చేయాలని అప్పుడు కూడా అన్నాం, బట్టి విక్రమార్క కూడా ఓకే అన్నారు, మాట్లాడి అసెంబ్లీ మాట్లాడారు, అప్పుడు చేస్తామన్నారు. టీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది, కాకపోతే పేపర్ లీకేజ్ అవన్నీ అట్లా పోస్ట్పోన్ అయిపోయింది. అదే డిమాండ్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం, అప్పుడు చేస్తున్నారు, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు అర్థం కావట్లేదు. ఇంకా చాలా మేనిఫెస్టోలో కూడా మీ యువతకు సంబంధించిన యువ వికాసం కూడా చాలా పెట్టారు, అసలు ఏంటి, అసలు అవి కూడా చేస్తారా లేరా, ఏ నెల అయితే ఉంది, ఎలా అనిపిస్తుంది? ఇవ్వండి అది క్లియర్గా చూసుకొని, అభయ హస్తం మేనిఫెస్టో అని చాలా పెద్దగా పెట్టారు. అభయ హస్తం 2 లక్షలు అంట, సంవత్సరంలోపు 2 లక్షల జాబ్ ఉద్యోగాలని చాలా మోసపూరితమైన హామీలు అండి. తెలియక ఫ్యామిలీ గుర్తించిన మేము ఉన్నాం అనుకో, మా ఫ్యామిలీ మొత్తం మీరు ఇవ్వాల్సింది, ఆప్షన్ లేదు అని అనుకో. మీరు చూడండి, దీంతోపాటు దుద్దిల సీదర్బాబు ఏడుండ అండి, ఆయన చూసుకోవాలి ఒకసారి వీడియో జాగ్రత్తగా, జర ఆయన ప్రేరణ చేయండి. దుద్దిల సీదర్బాబు సంతోషంగా ఇస్తున్నాం మేము. సార్ ఒకసారి మేనిఫెస్టో ఒకసారి మనం చదివే ప్రయత్నం అయితే ఒకసారి అయితే చేద్దాము, ఎందుకంటే మేనిఫెస్టో అభయస్య కమిటీ మేనిఫెస్టో ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే ఒకసారి అయితే మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం, చదివే ప్రయత్నం అయితే చేద్దాము. 1:2 గ్రూప్ నియామకాలు చేస్తామని, గ్రూప్ 1 నియామకాలు కూడా చేస్తామని చెప్పారు, గ్రూప్ 2 కూడా చెప్పారు, అలాగే గ్రూప్ 3 నియామకాలు అని చెప్పారు, గ్రూప్ 4 కూడా చెప్పారు. ఈ విధమైన చాలా వాళ్ళ మేనిఫెస్టో అయితే ఇవ్వడం అయితే జరిగింది. బీఆర్ఎస్ని కూడా అన్నారు కదా, మరి బీఆర్ఎస్ తరహా వీళ్ళు కూడా వేస్తూ ఉన్నారు కదా, ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అలియాస్ ప్రభుత్వంలో దగాబడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అర్థం పెట్టే విధంగా ఈ మేనిఫెస్టోని రూపొందించాము, తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. అప్పుడు సంతోషించారు అయ్యా, మీరు సంతోషించారు, మేము కూడా సంతోషించినా అని వీళ్ళు నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. మరి ఆ సంతోషము ఎప్పటిదాకా సంతోషించాలి, 7 నెలలు అయితే ఉంది కదా, 7 నెలలు అయిపోయింది కదా, ఇప్పటి కూడా జాబ్లు ఈరోజు ఈమెను ఎవరు అడగట్లేదు. ఏదైతే ఒక నోటిఫికేషన్ ఇస్తారా, లేకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళకి ఏమి మేము ఈ పోస్టులు ఉన్నాయి, ఈ 2 లక్షల పోస్టులు ఉన్నాయా, లేకుంటే 1 లక్షే పోస్టులు ఉన్నాయా, లేకుంటే ఇవే పోస్టులు ఉన్నాయి ఎన్నైనా అని ఒక మాట చెప్పండి. ఎందుకంటే వీళ్ళు 15 రోజుల నుండి మోతీలాల్ నాయక్ అనే వ్యక్తి 7 రోజులు మా గాంధీ హాస్పిటల్లో, దాదాపు 8 రోజులు అనుకుంటా, 9 డేసా, 9 డేస్ నిరాహార దీక్ష పట్టేసాడు ఆయన. ఆయన జుట్టు అయితే అదొక రాజకీయం చేసేసిరయ్యా, ఆయన బాధ ఏందో ఆయన పడుతుంటే దాన్ని కూడా రాజకీయంగా బీఆర్ఎస్లు ఒకవైపు, బీజేపీలు ఒకవైపు, మీరంతా మీరు కొట్లాడుకోండి, మీ రాజకీయం మీరు చేసుకోండి. మధ్యలో నలిగిపోయేది ఎవరు, నిరుద్యోగులు నలిగిపోతూ ఉన్నారు. వీళ్ళ యొక్క ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఈరోజైతే నాకు కూడా చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక ఏదైతే టెర్రరిస్ట్ ఎవరు అయితే దొంగలు ఎవరైతే ఉంటారో, బాంబులు పెట్టా లేకుండా ఇంకేదైనా పెట్టి వాళ్ళు దొరుకుతారు చూసావా, ఆ విధంగా ఈరోజైతే నిరుద్యోగులను అయితే బండ్లు ఎక్కించుకొని తీసుకొని పోయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఆడ అమ్మాయిలను చూడట్లేదు, అబ్బాయిలను చూడట్లేదు. మరి వీళ్ళు చదువుకున్న వ్యక్తులే కదా, వీళ్ళు ఒక్కొక్క మాట చెప్తే వింటారు, వీళ్ళు మీరు వినరా, ఒక మాట చెప్తే మీరు వినరా. మీకు పాలాభిషేకం చేస్తాం ఫస్ట్, ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఈ జాబులు ఉన్నాయి గివ్వే ఉన్నాయని అంటే మీరు వింటారా, వినరా? ఎందుకన్నా చెప్తున్నా కదా, పాలాభిషేకం చేస్తాం. వాళ్ళది 15 రోజులు అయితే ఉందా, వాళ్ళు వింటారయ్యా, వాళ్ళు చదువుకున్న వ్యక్తులు. ఇప్పుడు మీ లెక్క ఎమ్మెల్యేలు ఎంపీలు చదువుకోని వాళ్ళు కూడా ఉన్నారయ్యా, మీరు చదువుకోని వాళ్ళు కూడా ఉన్నారు, ఏం అక్షరం రాని వాళ్ళు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే గెలిచిరు. ఎందుకు గెలిచిరు? మాకు ఏమైనా జాబులు ఇప్పిస్తారేమో అని వీళ్ళు నిరుద్యోగులంతా ధర్నాలు చేసి ఇల్లు కాడ వాళ్ళు అయ్యవని కూడా పెట్టుకుని స్టడీయాలని పక్కన పెట్టేసి, ఇక బీఆర్ఎస్ గత పాలన 10 సంవత్సరాల నిరంకుశ పాలన ఇది పోతే కాంగ్రెస్ అన్న మాకు జాబులు వేస్తాయని వాళ్ళు అబ్బాయి కాళ్ళు పట్టుకొని మీకు ఓట్లు వేయించినని చెప్తా ఉన్నారు. అలా ఓట్లు వేయించినందుకు మీకు పదవి భిక్ష పెట్టిందని ఎవరన్నా ఉన్నారంటే, పదవి భిక్ష పెట్టినంటే మీరు ఆడు ఒక రోజున ఓట్ల కోసం అడుక్కున్నప్పుడు భిక్ష పెట్టింది ఇలాంటి వీళ్ళు భిక్ష పెట్టారు. మీకు పదవి భిక్ష పెట్టింది ఎవరన్నా అంటే నిరుద్యోగులు. మీకు పదవి భిక్ష పెడితే వీళ్ళని అడుక్కునే స్థాయికి తీసుకొస్తున్నారు మీరు. అంటే మీరు 5 ఏళ్ళ కోసమే మీరు ఇంత చేస్తే వాళ్ళకు లైఫ్ లాంగ్ కావాలి,
ఈరోజు నా పెళ్ళిళ్ళు లేకుండా పెటాకులు లేకుండా 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల నుండి చిక్కడపల్లి రైబ్రేలల్లో 5 రూపాయల భోజనం తినుకుంటూ రాత్రి నిద్ర పోకుండా ఏం పోకుండా అయ్యవకి ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళు పంపించే 2000 రూపాయలు సరిపోక మరి మేము పార్ట్ టైంగా ఏమైనా పని చేసుకుంటే మరి నాకు చదువు ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటా ఎన్ని బాధలు పడుకుంటా ఈ రోజున నిరుద్యోగులు నీ పాలన రావాలని కోరుకున్న వ్యక్తులనే నువ్వు ఈ రోజున అణచివేయాలని చూస్తూ ఉన్నావు. నువ్వు ఒక బయటికి రావయ్యా, బయటికి వచ్చి నీవు ఏదైతే ఉంటుందో ఒక మాట ప్రెస్ మీట్ రిలీజ్ చేసేసే, ఏం అవసరం లేదు వాళ్ళకి, ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసేసి ఇన్ని పోస్టులు ఉన్నాయి ఈ విధంగా వేస్తాం ఈ విధంగా వేస్తాం అని చెప్పు. ఉన్న జిల్లాలు పెరిగినాయి, మండలాలు పెరిగినాయి, పోస్టులు పెరుగుతాయి, అవన్నీ పెరుగుతున్నప్పుడు మరి వీళ్ళ ఉన్న జాబులు కదా అడిగేది. మొన్న కూడా గురుకులు వాళ్ళని చూస్తాము మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మొకాళ్ళ మీద నిలబడి అక్కడ నీ ఫోటో ఉంటే నీ ఫోటో కాడ వినతి పత్రం పెట్టుకొని వచ్చారు. అంటే నీ ఇంటికి వచ్చినా కూడా నీ ఇంటికాడ కూడా వాళ్ళకి ఛాన్స్ లేకుండా అయిపోయింది. మరి ఎక్కడ మా సీఎము? ఢిల్లీలో పాలించడానికి కాదు కదా, నువ్వు ఢిల్లీకి సీఎం కాదు కదా, తెలంగాణకే సీఎం కదా నువ్వు. ఈ తెలంగాణకి సీఎం అయినప్పుడు తెలంగాణ కదా వీళ్ళంతా, ఈరోజు ఉన్న యువత భవిష్యత్తు తరాలలో ఈయనకు ఉద్యోగం వచ్చినా కానీ ఈయనకు ఉద్యోగం వచ్చినా కానీ నాకు రేవంత్ రెడ్డి హయాంలోనే నేను గర్వంగా చెప్పుకుంటారు కదా, నువ్వు ఇచ్చిన జాబులలో నేను సెలెక్ట్ అయినా నా ఫ్యామిలీని పోషించుకుంటుంది, ఈయన ఒక్కటి సెలెక్ట్ అయితే ఈయనతోనే ఇంకొక 4 ఈయన ఫ్యామిలీని ముందు తరాన్ని కూడా పోషించుకునే శక్తి వస్తుంది, ఆయనకు శక్తి వచ్చినప్పుడు ఇంకొక ఫ్యూచర్ తరానికి కూడా ఈయన ఒక ఆదర్శ అంతంగా ఉంటాడు. అలాంటి వాళ్ళని నువ్వు ఈరోజు నా ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా మందుకు కేసీఆర్ ఏ విధంగా బానిసలు చేసినా నువ్వే అదే తరహా అయితే వెళ్తూ ఉన్నావు. ఆయన కూడా గద్దె దించిరు. ఒకటే మాట మైపాలన్న ఎప్పటికంటారు, స్టడీ చైర్లో తొమ్మి పెట్టుకుంటే ఎవరి చేరైనా తెగాలి, ఎవరి చేరైనా ఎగిరిపోతుంది. ఇప్పుడు కూడా అంతే చేస్తూ ఉన్నారు, ఈ రోజున స్టడీ చైర్లతోనే పెట్టుకుంటా ఉన్నారు. మేము అందరం విన్నపం చేస్తూ ఉన్నాం, మీకు ఏదో ఆర్డర్ చేయట్లేదు లేకుంటే ఏదో చెప్పట్లేదు. ఒక తమ్ముళ్ళ లెక్క, ఒక తమ్ముళ్ళ లెక్క మీరు అన్నగా భావించారు కాబట్టి చాలా తమ్ముళ్ళ లెక్క మీ అందరూ అయితే చెప్తా ఉన్నాం, విన్నపం ఇస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మా విన్నపాలు కోరుకుంటారని కోరుకుంటా ఉన్నాము. నిరుద్యోగుల తరపున మనంటివి ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటుంది.